అలాగే. లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారండి. భోగి సంక్రాంతిలో ఇంటి ముందు రంగవల్లులు ఎందుకు వేయాలి? ఈ రంగవల్లులు తీర్చడంలో చాలా ఉద్దేశాలు మన పెద్దలు సంకల్పించారు. ప్రాథమికంగా చూస్తే ఏమిటంటే, ముందు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంటి వాతావరణం. ఏదో ఎలా పడితే అలా ఇల్లు ఉండడం కాక అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులతో ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. మనకు బాగుంటుంది, మన ఇంటికి వచ్చే వారికి అతిథులకు కూడా బాగుంటుంది. ఇది ప్రాథమికమైన అంశం. దీంట్లో ఒక రకమైన సున్నం ఉపయోగిస్తారు. ఇది క్రిములు రాకుండా చేస్తుంది. కాబట్టి ఇంటిలోకి సూక్ష్మ క్రిములను రానియకపోవడం అనేది ఒక ఆంతర్యం. ఇంకొక ఆంతర్యం ఏమిటంటే, అందులో బియ్యపు పిండి కలుస్తుంది. చిన్న చిన్న ప్రాణులకు, ఆ చీమల లాంటి వాటికి ఆ బియ్యపు పిండి అది ఆహారంగా మనం సమర్పించినట్లవుతుంది. ఇది భూతదయకు సంబంధించిన అంశం. ఇది కాక ఇప్పుడు చుక్కల ముగ్గులోని పెడుతూ ఉంటారు. ఏదో 9 చుక్కల పైన నిలువుగా 9 చుక్కలు అడ్డంగా పెట్టి దాని చుట్టూ రంగవల్లికి తీరుస్తారు. ఈ 9 కూడా నవగ్రహాలకు సంకేతం. అంటే నవగ్రహాల దృష్టి మా మీద శుభప్రదంగానే ప్రసరించాలి. ఈ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులందరి మీద ఈ ఇల్లు ఏ విధమైన గ్రహదోషాలకు ఆలవాలం కాకుండా శుభప్రదంగా ఉండాలి. అలాగే రథం ముగ్గు వేస్తారు. ఈ ముగ్గుల్లో కూడా రకరకాల ముగ్గులు మనం చూస్తూ ఉంటాం. ఈ రథం ముగ్గు వేసి ఆ రథానికి సంబంధించిన ఆ త్రాడు పక్క ఇంటి రథం ముగ్గు వరకు కలుపుతారు. వేళ ఒలింపిక్ జ్యోతిని పరిగెత్తినంత దూరం పరిగెత్తి మరొకరికి అందించినట్లుగా ఈ సూర్యభగవానుడు రథంలో వస్తున్నాడు, లేక పితృదేవతలు బిడ్డల్ని అనుగ్రహించడానికి రథంలో వస్తున్నారు, ఇంత దూరం వచ్చిన వారు మరికొంత దూరం సాగడానికి పక్క రథంలోకి వరకు ఈ తాడు అందించడంలో ఉద్దేశం, అందరూ కలిసి సామూహికంగా పితృదేవతల్ని కానీ దేవతామూర్తులను కానీ ఆరాధించాలి అనేది సంకేత రూపంలో వేయడం. ఈ వీటితో పాటు ఇంకొంచెం లోతుగా వెళితే మనం దేవతామూర్తుల ప్రతిష్ట ఆలయాల్లో చేసేటప్పుడు ఒక రాగి రేకు మీద కానీ బంగారు రేకు మీద కానీ ఒక యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. అది కూడా రేఖాత్మకంగా ఉంటుంది. చూస్తే అది కూడా ఓ ముగ్గులో ఉంటుంది. అంటే యంత్ర రూపంగా దైవీ శక్తిని ఆవాహనం చేసి ఆరాధించుకునే భారతీయ సంప్రదాయానికి ప్రతీక వాకిట ఉన్న ముగ్గు. అందుకని ఇన్ని దశల్లో ముగ్గులు అటు అందము, ఆహ్లాదకత్వము, ఆనందము, పెద్దల యొక్క ఆశీస్సులను అందించేవి, పరోక్షంగా దైవ ఆరాధనకు సంబంధించినవి. ఇంకొక విశేషం ఏమిటి అంటే, మహిళలు ప్రధానంగా ఈ మాసం రోజులు కూడా ముగ్గు వేయడం కోసం నడుము వంచి నడుము ఎత్తి, అది మంచి వ్యాయామం అన్నమాట, ఆరోగ్యానికి చక్కగా సహకరిస్తుంది. ఆమె ఆరోగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటే, గృహిణి ఆరోగ్యం ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గృహిణి కనుక మూలపడితే కుటుంబం అంతా మూలపడ్డట్టే లెక్క. కాబట్టి గృహిణికి చాలా ప్రాధాన్యం ఉంది. కాబట్టి ఆమెకు మంచి శారీరకమైన వ్యాయామాన్ని కలిగించడం ఇందులో ఉన్న ఆంతర్యంగా కూడా మన పెద్దలు చెప్పారు. ఒక కళా నైపుణ్యంగా కూడా దీన్ని భావించవచ్చు అని చెప్పి. సరే గురు, మరో ఉత్తరం.